Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. This class lo manam October 24th tedhiki sambandhinchina current affairs chuddam. Ee current affairs classes ni ganaka meeru prati roju pondalante tappakunda Vyoma Daily YouTube channel ni subscribe chesukondi. Subscribe chesukunaka pakkane meeku ila oka bell icon raavadam jarugutundi. So aa bell icon meeda ganaka meeru click chesinatlayite prati sari memu kotta classes upload chesinappudu meeku notification raavadam jarugutundi. Kabatti tappakunda Vyoma Daily YouTube channel ni subscribe chesukondi. Subscribe chesukunaka pakkane unna bell icon kuda click cheyandi. Ade vidhanga ee daily current affairs classes ki sambandhinchina నోట్స్ కూడా మేము పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వ్యోమా.net వెబ్సైట్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్లో మేము అక్కడ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. సో వీటి గురించి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ డైలీ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా వేరే వేరే ఎగ్జామ్స్కి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేటెస్ట్ అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే మొదటిది వచ్చేసి విడిగా ఇంజన్తో పని లేకుండా పూర్తిగా భారత్లో తయారైన మొట్టమొదటి రైలు ట్రైన్ 18. ఆ రైలు పేరు వచ్చేసి ట్రైన్ 18. సో మనం మామూలుగా వేరే ట్రైన్లో కనుక చూసినట్లయితే ప్రత్యేకంగా ఇంజన్ కోసంగా ఒక పెట్టె అనేది కేటాయించడం జరుగుతుంది. కానీ ఈ ట్రైన్లో ప్రత్యేకంగా ఇంజన్ కోసంగా ఒక పెట్టి లేకుండా మొత్తం కలిపే విడిగా ఇంజన్తో పని లేకుండా మొత్తం కలిపే మొత్తం ఇది భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది ఈ ట్రైన్ అనేది. సో దీంట్లో బ్రేకులు మాత్రం హంగరీ దేశం నుంచి, అదేవిధంగా దీంట్లో కొన్ని సీట్లు మాత్రం స్పెయిన్ దేశం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇవి తప్ప మిగతా పార్ట్స్ అన్నీ కూడా మన భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకతలు కనుక మనం చూసినట్లయితే దీని యొక్క తయారీకి మొత్తం 18 నెలల సమయం తీసుకోవడం జరిగింది. దీంట్లో పెట్టెలు కనుక చూసినట్లయితే రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్లు ఉంటాయి దీంట్లో. ఈ రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్లతో కలిపి దీంట్లో మొత్తం 16 ఏసీ పెట్టెలు ఉంటాయి. అదేవిధంగా డ్రైవింగ్ కోచ్లో వచ్చేసి 44 సీట్లు ఉంటాయి. అదేవిధంగా మిగతా పెట్టెల్లో తీసుకున్నట్లయితే ఒక్కో పెట్టెలో వచ్చేసి 78 సీట్ల చొప్పున ఈ పెట్టెల్లో వాళ్ళు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చైర్ కార్లో కనుక చూసినట్లయితే 52 సీట్లు ఉంటాయి. ఈ 52 సీట్లు ప్రత్యేకత ఏంటంటే ఇవి మొత్తం 360 డిగ్రీల కోణంతో ఇవి తిరిగేదానికి అవకాశం కూడా వాళ్ళు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైన్ 18 ఏదైతే ఉందో దీని యొక్క గరిష్ట వేగం వచ్చేసి 220 కిలోమీటర్లు. అదేవిధంగా తొలిదశలో కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రైన్ని తొలిదశలో ఇది 160 కిలోమీటర్ల వేగంతో నడపడం జరుగుతుంది. ఆ తర్వాత నిదానంగా దీన్ని 220 కిలోమీటర్లకి పెంచడం జరుగుతుంది దీని యొక్క వేగాన్ని. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లతో పోల్చుకున్నట్టయితే ఈ ట్రైన్ చాలా వేగంతో పోతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పెట్టెలో 6 కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రైవర్ కూర్చునే పెట్టె ఏదైతే ఉంటుందో దాని వెలుపల ఒక కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ డ్రైవర్తో ఎప్పుడైనా మాట్లాడాలంటే ఈ మాట్లాడే సదుపాయం కూడా ఈ ట్రైన్లో ఉంటుంది. కావాలంటే మీరు ఆ డ్రైవర్ కూర్చున్న క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఈ క్యాబిన్ వరకు వెళ్ళి కూడా అతనితో మాట్లాడేదానికి ఈ ట్రైన్లో అవకాశం కల్పించడం జరిగింది. సో ప్రతి పెట్టెలో కూడా అత్యవసరం సమస్యలు ఏర్పడినప్పుడు స్విచ్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క వేగం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సదుపాయాలన్నిటితో ఇలాంటి ట్రైన్ని మనం పక్క దేశాల నుంచి కొనాలంటే మొత్తం 170 కోట్ల వ్యయం మన దేశానికి అవుతుంది ఒక్కో ట్రైన్కి. కానీ మన భారతదేశంలోనే ఈ మొత్తం కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి దీనికి 100 కోట్లతో ఇది మొత్తాన్ని ఈ ట్రైన్ని తయారు చేయడం జరిగింది. అంటే 70 కోట్లు మనం ఆదా చేసామని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి ట్రైన్ 18. నెక్స్ట్ వచ్చేసి హిమాలయ వయాగ్రాకు అంతరించే ముప్పు. సో ఇవి హిమాలయాల్లో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గొంగళి పురుగులు ఏదైతే ఉంటాయో వాటి నుంచి ఇవి రావడం జరుగుతుంది. సో ఇవి యాక్చువల్గా ఒక ఔషధాలలాగా వాళ్ళు చైనాలో కానీ బీజింగ్లో కానీ ఈ ప్రదేశాల్లో వీటిని ఔషధాలలాగా ఉపయోగించడం జరుగుతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటి వాటికి తగ్గుతాయని చెప్పేసి వాళ్ళు వీటి ద్వారా మనం చూసినట్లయితే సూపులు కానీ ఇలాంటివి చేసుకొని వాళ్ళు
దీన్ని యూజ్ చేస్తుంటారు. సో ఇది ప్రస్తుతం కనుక మనం చూసినట్టయితే ఈ శాస్త్రవేత్తల ప్రకారం దీనికి అంతరించే ముప్పు ఏర్పడుతుందని చెప్పేసి ఈ వాతావరణ మార్పుల కారణంగా వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇది యాక్చువల్గా శిలీంధ్రం, ఎందుకంటే దీన్ని శాస్త్రీయంగా గుర్తించలేదు కాబట్టి ఇది శిలీంధ్రం. దీని యొక్క పేరు వచ్చేసి యాచగుంబ శిలీంధ్రం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఓపియో కార్డిసెప్స్ సెనిసిస్. సో ఇది సైంటిఫిక్ నేమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ముద్దు పేరు వచ్చేసి హిమాలయన్ వయగ్రాగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది హిమాలయ ప్రాంతాల్లో మొత్తం 9800 అడుగుల ఎత్తులో అతి శీతల ప్రాంతాల్లో ఇది లభించడం జరుగుతుంది. ఇది మనం కనుక చూసినట్టయితే ఈ చైనాలోని బీజింగ్లో ఈ బంగారపు కాస్ట్ ఏదైతే ఉందో ఆ బంగారపు కాస్ట్ కంటే కూడా 3 రెట్లు దీన్ని ఎక్కువగా అక్కడ అమ్మడం జరుగుతుంది. సో ఇది అంత విలువైన శిలీంధ్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక అక్కడ వాళ్ళు ఒక ఔషధంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో దీనికి ప్రస్తుతం అంతరించిపోయేదానికి కారణం ఏంటంటే ఈ వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో, మన వాతావరణంలో జరిగే మార్పులు, ఈ టెంపరేచర్ పెరగడం కానీ ఇలాంటి వాటి వల్ల ఇది అంతరించిపోయేదానికి అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా దీని పేరు వచ్చేసి యాచగుంబ శిలీంధ్రం. అదేవిధంగా దీని సైంటిఫిక్ నేమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీని ముద్ది పేరు వచ్చేసి హిమాలయన్ వయాగ్రా. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య అప్పారావుకు కేసీ మెహతా స్మారక అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేయడం జరుగుతుంది. ఇతని పేరు వచ్చేసి ఆచార్య పి అప్పారావు. సో ఇతనికి అవార్డు ప్రకటించింది వచ్చేసి ఢిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్. ఇతనికి కేసీ మెహతా స్మారక అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ఈ కేసీ మెహతా స్మారక అవార్డు అనేది ఈ పంట రక్షణకి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి ఎవరైతే కొత్త కొత్త పరిశోధనలు చేసి మందులు కనిపెడతారో అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇతను ఈ అప్పారావు అనే అతను ఈ పంట సంరక్షణకు సంబంధించి చేసిన పరిశోధనలకి గాను, అదేవిధంగా ఈ పంటలో వచ్చే శిలీంధ్ర సంబంధ తెగుళ్ళు ఏవైతే ఉంటాయో ఈ తెగుళ్ళని నియంత్రించే విధానం పైన ఈయన అనేక పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనలు చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ వేరుశెనగ పంటలు ఏవైతే ఉన్నాయో ఈ వేరుశెనగ పంటల్లో ఈ టిక్కా తెగులు అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ టిక్కా తెగులు వల్ల ఈ వేరుశెనగ పంటకి చాలా లాసెస్ రావడం జరుగుతుంది. సో ఈ టిక్కా తెగుల్ని నియంత్రించడానికి ఈయన చేసిన పరిశోధనలు ఫలితం పొందాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దాని కారణంగా ముఖ్యంగా ఇతనికి ఈ కేసీ మెహతా స్మారక అవార్డు అనేది ఢిల్లీ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా మరియు క్రొయేషియా 2 ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. సో మన భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్, అదేవిధంగా క్రొయేషియా దేశం యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు క్రొయేషియా విదేశాంగ మంత్రి అయిన మరీజా ఫెజినోవిక్ బురిక్, వీళ్ళిద్దరూ కూడా ఈ రెండింటి మీద సంతకాలు చేయడం జరిగింది. ఈ రెండింటి ఒప్పందాల మీద సాంస్కృతిక, అదేవిధంగా దౌత్య సహకారం, మన భారతదేశానికి క్రొయేషియాకి ఈ రెండు దేశాల మధ్య ఈ దౌత్య సహకారం కానీ సాంస్కృతిక సంబంధాలు కానీ ఇవి రెండు కూడా బలోపేతం చేయడానికి వీళ్ళిద్దరు కూడా సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటుగా మనం చూసినట్టయితే వాణిజ్యానికి సంబంధించి, పెట్టుబడికి సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యం గురించి కానీ, విజ్ఞాన శాస్త్రంలో కానీ, సాంకేతిక విద్యకు సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ, అదేవిధంగా పర్యాటక రంగం కానీ, సంస్కృతిలో ఈ రెండింటి దేశాల మధ్య, భారతదేశం మధ్య, క్రొయేషియా మధ్య, ఈ రెండింటి మధ్య సహకరించుకునేదానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలను కూడా వీళ్ళిద్దరు కూడా చర్చించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ ముఖ్యంగా ఈ లేటెస్ట్గా చూసినట్టయితే గ్రూప్ 1లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చేర్చడం జరిగింది. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్లో చూసినట్టయితే ఈ లేటెస్ట్గా క్రొయేషియాకి భారతదేశానికి మధ్య ఎన్ని ఒప్పందాల్లో సంతకం చేయడం జరిగింది. ఈ ఒప్పందాలు చాలా ఇంపార్టెంట్. సో లేటెస్ట్గా మొత్తం 2 ఒప్పందాల మీద క్రొయేషియా, భారతదేశం రెండు కూడా సంతకాలు చేయడం జరిగింది. ఆ ఒప్పందాలు వచ్చేసి సాంస్కృతిక, అదేవిధంగా దౌత్య సహకారం, ఈ రెండింటినీ బలోపేతం చేయడానికి సంతకం చేయడం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్టయితే క్రొయేషియా క్యాపిటల్ వచ్చేసి జాగ్రేబ్, క్రొయేషియా ప్రెసిడెంట్ కోలిండా గ్రాబర్ కిట్రోవిక్, క్రొయేషియా కరెన్సీ వచ్చేసి క్రొయేషియన్ కునా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డెనీసా డెన్మార్క్ ఓపెన్ 2018. సో ఈ డెనీసా డెన్మార్క్ ఓపెన్ 2018, ఇది ఒక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఇది ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ వచ్చేసి డెన్మార్క్లోని ఓడెన్స్లోని ఓడెన్స్ స్పోర్ట్స్ పార్క్లో నిర్వహించడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ డెనీసా డెన్మార్క్ ఓపెన్ అనేది 1935 నుంచి ఈ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఫార్మ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇది
నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంటు మొత్తం 11 వేరువేరు స్థానాల్లో నిర్వహించడం జరిగింది. ఈ డెన్మార్క్ ఓపెన్ అనేది యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ డెన్మార్క్ బ్యాడ్మింటన్ డెన్మార్క్ ద్వారా టోర్నమెంటు బ్యాడ్మింటన్ డెన్మార్క్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మంజూరు చేసింది వచ్చేసి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సో ఈ సంవత్సరం జరిగిన ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం లిస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు దీంట్లో ఈ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది, అదేవిధంగా ఎవరెవరు రన్నర్అప్గా నిలవడం జరిగింది, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో మొత్తం వచ్చేసి ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, అదేవిధంగా మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్, ఈ విధంగా 5 కేటగిరీస్ ఉంటాయి. వీటిల్లో మెన్స్ సింగిల్స్లో వచ్చేసి జపాన్కి చెందిన కెంటో మొమోటో విన్నర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనీస్ తాబికి చెందిన చౌతియాన్ చెన్. సో ఇక్కడ మెన్స్ సింగిల్స్ మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో, అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్, ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటిల్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. మనం చూసినట్టయితే యుఎస్ ఓపెన్లో కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్లో కానీ ఇక్కడ నుంచి కూడా వీటిల్లో నుంచి మనకి ఎక్కువగా మెన్స్ సింగిల్స్, అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్, వీటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఉమెన్స్ సింగిల్స్లో విన్నర్ వచ్చేసి చైనీస్ తాపీకి చెందిన తైచు యింగ్. అదేవిధంగా దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన సైనా నెహ్వాల్ దీంట్లో ఉమెన్స్ సింగిల్స్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అదేవిధంగా మెన్స్ డబుల్స్లో కనుక చూసినట్టయితే ఇండోనేషియాకి చెందిన మార్కస్ ఫెర్నాల్డీ, అదేవిధంగా కెవిన్ సంజియా, వీళ్ళిద్దరూ విన్నర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో రన్నర్అప్ వచ్చేసి తాకేషి కొమూరా, అదేవిధంగా కీగో సొనోడా, వీళ్ళిద్దరూ దీంట్లో రన్నర్అప్గా నిలిచారు. అదేవిధంగా ఉమెన్స్ డబుల్స్లో కనుక మనం చూసినట్టయితే జపాన్కి చెందిన యూకి ఫుక్షిమా, అదేవిధంగా సయాక హిరోటా, వీళ్ళిద్దరూ విన్నర్స్గా నిలవడం జరిగింది. అదేవిధంగా రన్నర్అప్ వచ్చేసి జపాన్కి చెందిన షిహో తనాక, అదేవిధంగా కొహారు యోనిమోటో, వీళ్ళిద్దరూ దీంట్లో రన్నర్అప్గా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్లో చూసినట్టయితే చైనాకి చెందిన జెంగ్సియు, అదేవిధంగా హ్యుయాంగ్ అక్యుయాంగ్, వీళ్ళిద్దరూ విన్నర్స్గా నిలిచారు. అదేవిధంగా దీంట్లో రన్నర్అప్ వచ్చేసి థాయిలాండ్ దేశానికి చెందిన దేచపోలు, అదేవిధంగా సబ్సిరి, వీళ్ళిద్దరూ రన్నర్అప్గా నిలిచారు. సో ఇక్కడ వీళ్ళ పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే మెన్స్ సింగిల్స్లో విన్నర్స్ ఎవరు, అదేవిధంగా రన్నర్అప్ ఎవరు, అది మెన్స్ సింగిల్స్లో విన్నర్స్, రన్నర్అప్, ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. వీటిల్లో మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో అతి పొడవైన సీ క్రాసింగ్ బ్రిడ్జ్, ఇది చైనాలో లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం 55 కిలోమీటర్లు ఈ సముద్రంలో దీన్ని నిర్మించడం జరిగింది. దీని పేరు వచ్చేసి దీన్ని యాక్చువల్గా హాంకాంగ్ జుహాయ్ మకో బ్రిడ్జ్గా పిలవడం జరుగుతుంది. ఇది ఈ హాంకాంగ్కి, అదేవిధంగా మకాలని, ఈ రెండింటినీ కూడా ఈ చైనా నగరమైన జుహాకో యొక్క ప్రధాన భూభాగంతో ఈ బ్రిడ్జ్ అనేది కలపడం జరుగుతుంది. దీన్ని నిర్మించడానికి మొత్తం $20 బిలియన్ ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 9 సంవత్సరాల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క పొడవు వచ్చేసి 55 కిలోమీటర్లు. దీని యొక్క పొడవు 55 కిలోమీటర్లు. దీన్ని నిర్మించడంలో కనుక మనం చూసినట్లయితే ఈ భూకంపాలు కానీ తుఫాన్లు కానీ వీటిని తట్టుకోగలిగే విధంగా మొత్తం 40,000 టన్నుల స్టీల్ని ఉపయోగించి ఈ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఇది ఈ 40,000 టన్నుల స్టీల్ ఏదైతే ఉందో దీన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈఫిల్ టవర్ ఏదైతే ఉందో, ఈఫిల్ టవర్, ఇలాంటి ఈఫిల్ టవర్స్ని 60 ఈఫిల్ టవర్స్ని ఈ 44 లక్షల టన్నుల స్టీల్తో నిర్మించేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు ఈ బ్రిడ్జ్కి ఉపయోగించడం జరిగింది. సో ఇది చాలా టెక్నాలజీస్తో కూడా నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే వాళ్ళ ప్రస్తుత అంచనా ప్రకారం ఈ వంతెన మొత్తం 120 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. కానీ దీని వాడుకలో అప్పుడప్పుడు పరిమితులు ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సీ క్రాసింగ్ బ్రిడ్జ్, మొత్తం 55 కిలోమీటర్లు. దీనికి ముందు మనం చూసినట్లయితే జైజోబే వంతెన, ఇది ప్రపంచంలో అతి పొడవైన సీ క్రాసింగ్ వంతెనగా ఉండేది. ఇది కూడా చైనాలోనే ఉంది. సో దీన్ని అధిగమించి ఇప్పుడు ఈ హాంకాంగ్ జుహాయ్ మకో బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే ఈ నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా నిలవడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ మిలిటరీ వ్యాయామం ధృజ్బా 3 పాకిస్తాన్ మరియు రష్యా మధ్య ప్రారంభమవడం జరిగింది. సో మనం చూసినట్లయితే పాకిస్తాన్కి రష్యాకి ఈ రెండింటికి మిలిటరీకి మధ్య ఈ ద్వైపాక్షిక మిలిటరీ వ్యాయామం అనేది
ప్రారంభమైంది. సో దీని పేరు వచ్చేసి ద్రుజ్బ 3. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్స్ రిలేషన్స్ ప్రకారంగా ఇది ఈ రష్యాకి అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండింటి మిలిటరీల మధ్య జరిగే ద్వైపాక్షిక శిక్షణ సహకార ఒప్పందం ప్రకారం ఈ ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్కి అదేవిధంగా రష్యాకి ఈ రెండింటికి మధ్య ఇది మూడవ ఉమ్మడి సైనిక డ్రిల్గా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసినట్టయితే 2016 ముందు పాకిస్తాన్కి అదేవిధంగా రష్యాకి ఈ రెండింటికి మధ్య ఈ మిలిటరీ వ్యాయామాలు అనేవి జరిగేవి కాదు, కానీ ఈ మొట్టమొదటిసారిగా 2016 నుండి ఇవి ప్రారంభమయ్యాయి మనం చెప్పుకోవచ్చు. సో 2016 నుండి ఈ రష్యా మరియు ఈ పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ రంగాలు ఈ డ్రిల్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా మొట్టమొదటిసారిగా 2016 అక్టోబర్లో పాకిస్తాన్కి అదేవిధంగా రష్యా ఈ రెండింటికి సైన్యాల మధ్య ఈ సైనిక వ్యాయామం అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభం అవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ జాయింట్ మిలిటరీ వ్యాయామం ద్రుజ్బ 3 అనేది ఈ రెండింటి మధ్య జరిగే మూడవ ఉమ్మడి సైనిక డ్రిల్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఆ రెండు మిలిటరీలకి సంబంధించిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వాళ్ళ స్కిల్స్ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం రష్యా క్యాపిటల్ వచ్చేసి మాస్కో, రష్యా యొక్క కరెన్సీ రష్యన్ రూబుల్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ యొక్క కరెన్సీ పాకిస్తానీ రూపాయి. నెక్స్ట్ వచ్చేసి సిబిఐ కొత్త డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు. సో మనం చూసినట్టయితే సిబిఐ ఇంతకుముందు డైరెక్టర్ కానీ అదేవిధంగా వీళ్ళ మీద మనం చూసినట్టయితే వీళ్ళ మీద ప్రస్తుతం ఈ అవినీతి కేసులు అనేవి జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో కేంద్రం ప్రస్తుతం ఉన్న సిబిఐ డైరెక్టర్ అయిన అలోక్ వర్మని తొలగించి అతని స్థానంలో ఇప్పుడు మధ్యంతర డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావుని ఎంపిక చేయడం జరిగింది. సో ఈ సిబిఐ డైరెక్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ఎవరని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ వచ్చేసి ఎం నాగేశ్వరరావు. ఇతనికి ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్ అలోక్ వర్మ. ఈ అలోక్ వర్మని ఇప్పుడు కేంద్రం తొలగించి దీనికి కొత్త డైరెక్టర్గా మధ్యంతర డైరెక్టర్గా సిబిఐ కొత్త మధ్యంతర డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావుని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డే అక్టోబర్ 24. సో మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24వ తేదీన యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది అక్టోబర్ 24 ఎందుకు జరుపుకుంటామంటే యాక్చువల్గా ఈ యునైటెడ్ నేషన్స్ చార్టర్స్ ఈ 1945వ సంవత్సరంలో అక్టోబర్ 24వ తేదీన ఇది అమల్లోకి రావడం జరిగింది. సో కాబట్టి ఆ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24వ తేదీన యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యులు ఉంటారు. భద్రతా మండలిలో మొత్తం 5 శాశ్వత సభ్యులు ఉంటారు. ఎవరు 5 శాశ్వత సభ్యులు? రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. వీళ్ళు ఐదుగురు కూడా ఇక్కడ భద్రతా మండలిలో అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యదేశాలు. వీళ్ళతో పాటుగా మరో 10 మంది దీంట్లో సభ్యదేశాలుగా ఉంటారు. ఈ 10 మందిని కూడా మనం చూసినట్టయితే వీళ్ళు తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మనం చూసినట్టయితే భద్రతా మండలిలో మొత్తం ప్రస్తుతం సభ్యదేశాలు 15 సభ్యదేశాలుగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇంతకు ముందు వచ్చేసి 1965వ సంవత్సరానికి ముందు వచ్చేసి ఈ భద్రతా మండలిలో 11 సభ్యదేశాలు ఉన్నాయి. 11 సభ్యదేశాల్లో 5 శాశ్వత సభ్యదేశాలు, అదేవిధంగా 6 తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. కానీ 1965వ సంవత్సరం నుంచి మొత్తం దీన్ని 15కి పెంచడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ భద్రతా మండలి ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి, దీంట్లో 5 శాశ్వత సభ్యదేశాలు, వీటితో పాటుగా మరో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ భద్రతా మండలిలో ఈ 5 శాశ్వత సభ్యదేశాలతో సహా ఈ సంతకం చేసిన అధికారులు ఎవరైతే ఉంటారో ఈ అధికారులతో ఈ వ్యవస్థాపక పత్రాన్ని ఆమోదించడం జరిగింది 1945వ సంవత్సరంలో అక్టోబర్ 24వ తేదీన. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఆ రోజున ఉనికిలోకి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24వ తేదీన యునైటెడ్ నేషన్స్ డేగా జరుపుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఐక్యరాజ్య సమితి కనుక చూసినట్టయితే ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రధాన అంగాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 6 అంగాలు, సాధారణ సభ కానీ అదేవిధంగా భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ కానీ ఇవన్నీ కూడా మనకి
చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్లో సభ్యదేశాలు వచ్చేసి 193 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ 193 సభ్యదేశాల్లో చివరిగా చేరిన దేశాలు ఏంటి? సో లేటెస్ట్గా 193వ దేశం వచ్చి సభ్యదేశం వచ్చేసి దక్షిణ సుడాన్. ఇది 2011 సంవత్సరంలో జూలైలో ఇది యునైటెడ్ నేషన్స్లో చేరడం జరిగింది. అదేవిధంగా 192వ సభ్యదేశం వచ్చేసి మాంటెనిగ్రో. ఇది 2006 సంవత్సరంలో చేరింది. సో 193వ దేశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీని ఈ విధంగా కూడా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్లో చివరిగా చేరిన దేశం 193వ సభ్యదేశం వచ్చేసి దక్షిణ సుడాన్. ఇది 2011 సంవత్సరంలో చేరడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆంటోనియో గుటెర్స్. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్థాపించడం జరిగింది? అక్టోబర్ 24, 1945 సంవత్సరం. సో అప్పుడు అక్టోబర్ 24, 1945 సంవత్సరం ఈ భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యులతో కలిపి ఈ సంతకం చేసి ఈ అధికారులతో ఈ వ్యవస్థాపక పత్రాన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి దాని కారణంగానే మనం యునైటెడ్ నేషన్స్ లేని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన మనం జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని 1948 నుంచి అక్టోబర్ 24వ తేదీన ఈ యునైటెడ్ నేషన్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి? 1948వ సంవత్సరం నుంచి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 1971వ సంవత్సరంలో ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ సభ్యులందరూ అక్టోబర్ 24వ తేదీన ప్రభుత్వ హాలిడేగా, ప్రభుత్వ సెలవుగా గుర్తించాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఐక్యరాజ్య సమితిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మొట్టమొదటిసారిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే 1957వ సంవత్సరంలో ఈ యునైటెడ్ నేషన్స్లో ఎక్కువ సమయం అంటే సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చింది వచ్చేసి వికే కృష్ణ మీనన్. ఈ వికే కృష్ణ మీనన్ మన భారతదేశం యొక్క పాత్ర శ్రీల ఇక్కడ మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో మన భారతదేశం యొక్క పాత్ర దాని గురించి ఇతను మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇతను మొత్తం 8 గంటలు మాట్లాడాడు. సో ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం 1957వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్లో సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చిన వ్యక్తి వచ్చేసి వికే కృష్ణ మీనన్. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ అనే పేరు మొట్టమొదటిసారిగా అసలు ఈ పేరుని ప్రపోజ్ చేసింది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేత ఇది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ అక్టోబర్ 24 ఈ యునైటెడ్ నేషన్స్ డే సందర్భంగా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డే కాన్సర్ట్ అనేది వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది యునైటెడ్ నేషన్స్లో హెడ్ క్వార్టర్స్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ మ్యూజిక్ చేసేది వచ్చేసి సరోత్ మాస్ట్రో అమ్జాద్ అలీ ఖాన్ చేత ఇక్కడ మ్యూజిక్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యునైటెడ్ నేషన్స్ కన్సర్ట్ డే 2018 సంవత్సరానికి థీమ్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2018 సంవత్సరానికి దీని యొక్క థీమ్ వచ్చేసి ట్రెడిషన్స్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్. పీస్ మనకి ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెడిషన్స్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా దాని యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో, సాధారణ సభ కానీ, భద్రతా మండలి కానీ, మిగతావి కానీ, వీటన్నిటి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క అధికారిక భాషలు ఎన్ని, ఆ భాషలు ఏవే భాషలు? సో దీంట్లో మొత్తం ప్రస్తుతం 6 అధికారిక భాషలు ఉంటాయి. ఈ అధికారిక భాషలు వచ్చేసి అరబిక్, అదేవిధంగా స్పానిష్, చైనీసు, ఫ్రెంచ్, రష్యను, ఇంగ్లీషు. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈ 6 భాషల్లో వాళ్ళు ముద్రించడం జరుగుతుంది. ఈ 6వ అధికారిక భాషగా వచ్చేసి అరబిక్ 1973వ సంవత్సరంలో దీంట్లో చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా ఈ ఐక్యరాజ్య సమితి గురించి కూడా ఒకసారి మొత్తం చదివినట్లయితే దీని మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.